అప్పటికి ఇప్పటికి పెరిగిందిలే నిలబడదు నిలబడదు కింద అది పడింది కదా పైదింగ్ ఆటోమేటిక్ ఇరిగింది అంటే మట్టి కదా సార్ అది కాంక్రీట్ అయితే అన్న ఉంటది సార్ మట్టి కాబట్టి జల్లిచేస్తా సార్ మొత్తం కోసేస్తది పడతాను ఇరిగి ఇరిగి సౌండ్ కూడా వస్తుంది సార్ బానే వస్తుంది అప్పుడు అంత లేదు అంత లేదు ఎగ్జామ్ సరే ఇక్కడ కనబడతా అది కూడా బాగా వస్తుంది అప్పుడు అంత లేదు మనం వచ్చిన సార్ మనం వచ్చిన అంత లేదు అచ్చడి వస్తున్నాయి సార్ కింద నుంచి అక్కడ నుంచి కూడా వస్తున్నాయి సార్ కింద అక్కడ సార్ అక్కడ అక్కడ నుంచి కూడా కింద వస్తుంది అదేం కాదు ఇదే లేదు లేదు వస్తున్నాయి వాటర్ అది సౌండ్ కూడా చూడండి ఇలాగ ప్లెయిన్ కాదు వాగ్ అది ఎంత కాలం అప్పుడు కాలం సార్ అది ఫోటో కొట్టే సార్ తమ అదే అది నిలబడదు కదా నిలబడదు కదా ఇప్పుడు ఒక ఒక ఐదు ఆస్పత్రి వస్తాయి ఐదు ఆస్పత్రి శబ్దం వస్తాను అది ఇప్పుడు ఆడ పడింది కదా ఆటోమేటిక్గా అది ఇరిగి పడుతూ ఉంటుంది మీరు వెళ్ళిపోండి మీరు వెళ్ళిపోండి మీరు వెళ్ళిపోండి హలో ప్రస్తుతం రాయల్ చెరువు కట్ట మీద ప్రమాదకరమైనటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎప్పుడైనా సరే ఏ క్షణంలో అయినా సరే కట్ట దిగే ప్రమాదం ఉందని, కట్ట కింద మన్ను జారి పడుతూ ఉంది కాబట్టి త్వరగా వెళ్ళిపోమని చెప్పేసి పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు. అదేవిధంగా చాలామంది కొండ మీద కూడా గుట్టల మీద ఎక్కేస్తున్నారు. ఆల్రెడీ ఈ పరిస్థితి మనం చూడవచ్చును. లోతట్టు ప్రాంతాల వాళ్ళని కూడా ఖాళీ చేసుకొని వెళ్ళిపోమంటున్నారు సురక్షిత ప్రాంతాలకి. పరిస్థితి చాలా ప్రమాదకర స్థాయిలో ఉన్నది. ఇది చూడవచ్చు మనం పచ్చికాపల్లం రోడ్డు, రాయల చెరువు కట్ట మీద నుండి పచ్చికాపల్లంకి వచ్చేటువంటి రోడ్డు ఇది పూర్తిగా నీటిమయమైంది కాబట్టి గండిపడింది కాబట్టి ఇక్కడ ప్రమాదకర స్థాయిలో నీళ్లు ఉన్నాయి. కాబట్టి ఏ క్షణంలో అయినా తెగేటువంటి పరిస్థితి కనబడుతూ ఉందని చెప్పేసి పోలీసులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి చాలా అలర్ట్గా ఉండాలని చెప్పేసి చెబుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో కూడా పోలీసులు వ్యాన్ పెట్టుకొని హెచ్చరిస్తూ ఉన్నారు, మైకులు పెట్టుకొని. కాబట్టి లోతట్టు ప్రాంతాల వాళ్ళు కూడా చాలా సురక్షిత ప్రాంతాలకు పక్కన ఉన్నటువంటి గుట్టలు కొండల మీదకి వెళ్ళిపోవాలని చెప్పేసి హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా చాలామంది ఈ బల్జిపల్లి కానీ మచ్చారెడ్డిపల్లి, రామాపురము, ఆ తర్వాత కమ్మకండిగ ఈ గంగిరెడ్డిపల్లి, నాడవలూరు, ఈ గ్రామస్తులంతా ఇప్పటికే దాదాపు చాలామంది ఖాళీ చేసుకొని మూటమ్ములు సర్దుకొని ప్రయాణమై తలో దిశగా వెళ్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ పరిస్థితి మాత్రం చాలా ప్రమాదకర స్థాయిలో ఉంది. ఇప్పటికైతే కట్ అయితే తెగలేదు, కానీ మట్టి మాత్రం వెనక భాగంలో జారిపడుతూ ఉంది, నీళ్లు చెమ్మగిస్తూ ఉన్నాయి. కాబట్టి చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితిని సూచిస్తూ ఉంది. కాబట్టి ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి పోలీసులు సూచిస్తున్నారు. చెప్పాలి రాయా.